టెన్త్ క్లాస్ ఫిఫ్త్ చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనేటటువంటి ఈ చాప్టర్లో ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ నేర్చుకుందాం. క్లాస్ నెంబర్ 1, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, దిస్ చాప్టర్ ఈజ్ రిలేటెడ్ టు light refraction. About refraction we seen in third chapter and fourth chapter. Refraction of light at plane surfaces, refraction of light at curved surfaces. Refraction ni base chesukoni, refraction yokka one of the application in our body, one of the application of refraction of light in our body is our human eye. Human eye is a part which is made up of a transparent material. Human eye functions on principle of sensation of vision. Our eye, which is behaves as a lens. హ్యూమన్ ఐ అనేది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్తో తయారబడి ఉంటుంది. సాఫ్ట్గా ఉండేటటువంటి ట్రాన్స్పరెంట్ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. మెటీరియల్స్తో తయారు చేయబడినటువంటి ఐ అనేది బాల్ లాగా ఉంటుంది, సర్క్యులర్ షేప్లో, స్పెరికల్ షేప్లో బాల్ లాగా ఉంటుంది. కాకపోతే మనకు కనిపించేటటువంటి పార్ట్ వరకు కూడా ఇలా ఒక లెన్స్ లాగా ఉంటుంది. బయటకు కనిపించేటటువంటి పార్ట్ వరకు కూడా లెన్స్ లాగా ఉంటుంది. మన ఒక కాన్వెక్స్ లెన్స్, యాక్చువల్లీ దట్ ఈస్ ఎ కాన్వెక్స్ లెన్స్. యాక్చువల్లీ దట్ ఈస్ ఎ నాట్ లెన్స్, ఇట్ ఈస్ ఎ స్పియర్. మనము లెన్స్ అనేది స్పియర్లో ఒక పార్ట్ అని మనం చెప్పుకున్నాం. కాబట్టి హ్యూమన్ ఐ అనేది ఒక కాన్వెక్స్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. సో అలా కాన్వెక్స్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తే లైట్ ఆ కాన్వెక్స్ లెన్స్ గుండా వెళితే రిఫ్రాక్షన్ చెందుతుంది కదా. అలా ఐ అనేటటువంటి ఒక కాన్వెక్స్ లెన్స్ గుండా లైట్ రిఫ్రాక్షన్ చెంది ఏదైనా ఒక స్క్రీన్ కావాలి కదా. కాన్వెక్స్ లెన్స్ గుండా ఒక లైట్ రిఫ్రాక్షన్ చెందితే, ఒక ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నటువంటి లైట్ కాన్వెక్స్ లెన్స్ గుండా రిఫ్రాక్షన్ చెందితే, హ్యూమన్ ఐ అనేటటువంటి కాన్వెక్స్ లెన్స్ గుండా రిఫ్రాక్షన్ చెందితే రియల్ ఇమేజ్ ఏర్పడాలి. రియల్ ఇమేజ్ దేనిపైన ఏర్పడుతుంది? ఒక స్క్రీన్ పైన ఏర్పడుతుంది. ఆ స్క్రీన్ ఏంటంటే ఈ ఐ బాల్ మొత్తం కూడా, ఐ అనేది ఒక బాల్ షేప్లో ఉంటుంది. ముందేమో లెన్స్ ఉంటుంది, లెన్స్ యొక్క బ్యాక్ సైడ్ ఒక స్క్రీన్ లాంటిది ఉంటుంది, రెటీనా అంటారు దాన్ని. ఆ స్క్రీన్ పైన ఈ రిఫ్రాక్ట్ అయినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ రిఫ్రాక్ట్ అయినటువంటి ఇన్వర్టెడ్ ఇమేజ్, యాక్చువల్లీ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఆ రిఫ్రాక్ట్ అయినటువంటి ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది రెటీనా అనే స్క్రీన్ పైన ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఆ రెటీనా స్క్రీన్ ఏం చేస్తుంది? తనపై ప్లేస్ అయినటువంటి ఆ ఇమేజ్ని ప్రాసెస్ చేసి చిన్న చిన్న ఆప్టికల్ నర్వ్స్ ఉంటాయి. ఆ ఆప్టికల్ నర్వ్స్ గుండా రెటీనా మీద పడినటువంటి ఇమేజ్ని ప్రాసెస్ చేసి, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇమేజ్ని ప్రాసెస్ చేసి ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఆప్టికల్ నర్వ్స్ గుండా ట్రావెల్ అయ్యి మన మైండ్కి చేరుతాయి. అలా మైండ్కి చేరగానే ఆ ఇమేజ్ అనేది మనకి కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఒక ఆబ్జెక్ట్ నువ్వు చూసావు, చూడగానే కనపడుతుంది. కనపడుతుంది అంటే ఏం జరుగుతుంది? ఆబ్జెక్ట్ నుంచి లైట్ వస్తుంది, ఈ ఐ గుండా రిఫ్రాక్షన్ త్రూ ద ఐ వెళ్తోంది, రిఫ్రాక్షన్ చెందుతోంది, వెనుకున్నటువంటి రెటీనా స్క్రీన్ పైన పడుతుంది. రెటీనా స్క్రీన్ పైన పడినటువంటి ఆ ఇమేజ్ని రెటీనా ప్రాసెస్ చేసి ఆ ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని వేవ్స్ రూపంలో ఆప్టికల్ నర్వ్స్ అనేవి మైండ్కి చేరుస్తాయి. మైండ్ దాన్ని రికగ్నైజ్ చేసి అదిగో అది ఒక ఇమేజ్, అది ఒక చెట్టు అని నీకు తెలియజేస్తుంది. అది చూడు అనే ఒక ఆజ్ఞనిస్తుంది. అప్పుడు నీ కంట్లోకి ఆ చెట్టు అనేది కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది, ఫ్రాక్షన్ మిల్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. నువ్వు చూడగానే కనిపిస్తుంది నీకు, నీకేం చూసిన 2 సెకండ్లు కనిపిస్తుందా? కనిపించదు కదా. కాబట్టి చూడగానే కనిపిస్తుంది. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా జస్ట్ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాంటిది అన్నమాట. అసలు హ్యూమన్ ఐ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఇంకా ఇన్ డీటెయిల్డ్ మనము లెసన్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూద్దాం. ఒకసారి లెసన్ అబ్జర్వ్ చేసినట్లయితే, యు హావ్ స్టడీడ్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్
through the lenses in previous chapters. You will learn about the nature and position and the relative sizes of images formed by the lenses in various distances of objects. Objects different different distance lo unnapudu, images different different positions lo, different different sizes lo, different different properties tho images erpadanni manamu ఫోర్త్ చాప్టర్లో ఇన్ డీటెయిల్గా చూసాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర, బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్, ఇలా రకరకాల ప్లేసెస్లో ఇమేజెస్ని ఆబ్జెక్ట్స్ని బట్టి ఇమేజెస్ ఎలా ఏర్పడతాయి వాటి ప్రాపర్టీస్ చూసాం. అలాగే ద హ్యూమన్ ఐ ఫంక్షన్స్ అనే ప్రిన్సిపల్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ విజన్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందమ్మా? సెన్సేషన్ ఆఫ్ విజన్. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, ఒక ఆబ్జెక్ట్ని చూడగానే ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి లైట్ రేస్ లెన్స్ లాంటి కాన్వెక్స్ లెన్స్ లా బిహేవ్ చేస్తే ఐ బాల్ గుండా వెళ్ళి, ఐ లెన్స్ గుండా వెళ్ళి రిఫ్రాక్షన్ చెంది రెటీనా మీద పడి దాని ఇన్ఫర్మేషన్ నర్వ్స్ గుండా మైండ్కి చేరి నీకు కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ ఏంటమ్మా? అది సెన్సేషన్ ఆఫ్ విజన్. మైండ్ వేస్తుంది, ఏం చేస్తుంది నీకు? అది చూపిస్తుంది, ఆ ఇమేజ్ని నీకు చూపిస్తుంది. అది ఒక ట్రీ, అది ఒక టేబుల్ అని చూపిస్తుంది. That is called sensation of vision. చూపు, చూపు ఉంది అంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతుంది. కొంతమందికి ఐ ఉంటుంది, మైండ్ ఉంటుంది, కానీ కనపడదు. వాళ్ళకి ఏం లేదు, సెన్సేషన్ ఆఫ్ విజన్ లేదు. ఎక్కడో బ్రేక్ వస్తుంది. ఇది లైట్ రావటం ఈ లెన్స్ గుండా లోపలికి వెళ్ళే దగ్గర, లేదా లెన్స్ గుండా లోపలికి వెళ్ళేటప్పుడు సరిగ్గా రిఫ్రాక్షన్ జరగకపోవడమో, రెటీనా మీద ఇమేజ్ సరిగ్గా పడకపోవడమో, ఇమేజ్ పడినా సరే దాని యొక్క ఇన్ఫర్మేషన్ని వేవ్స్ రూపంలో, ఆప్టికల్ వేవ్స్ రూపంలోకి మార్చి ఆప్టికల్ నర్వ్స్ సరిగ్గా వర్క్ చేయకపోవడమో. ఆప్టికల్ నర్వ్స్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి చేర్చాలి కదా, ఆప్టికల్ నర్వ్స్ పనిచేయలేదనుకో, లైట్ పడినా కూడా, ఇమేజ్ రెటీనా మీద పడినా కూడా వేస్ట్, అతనికి కనిపించదు. అదేంటంటే లైట్ వస్తుంది, ఐ గుండా వెళుతుంది, రెటీనా మీద పడుతోంది, కానీ అతను కనిపించట్లేదు అంటున్నాడు. ఎందుకు అంటే ఆప్టికల్ నర్వ్స్ పనిచేయలేదు, ఆ ఇన్ఫర్మేషన్ మైండ్కు చేర్చలేదు. మైండ్కు చేరిస్తేనే కదా నీకు సెన్సేషన్ ఆఫ్ విజన్ కలిగేది. సో మైండ్కు చేరలేదు కాబట్టి సెన్సేషన్ ఆఫ్ విజన్ కలగదు. ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా, బ్లైండ్ పీపుల్ అందరికీ కూడా ఈ ఆప్టికల్ నర్వ్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. కాబట్టి వాళ్ళకి సెన్సేషన్ ఆఫ్ విజన్ అనేది ఉండదు. వి సీ ఆబ్జెక్ట్స్ బికాస్ ఆఫ్ లైట్ స్కాటరింగ్ ఫ్రమ్ దెమ్ ఫాల్ ఆన్ ద ఐ హ్యాజ్ ఏ లెన్స్ ఇన్ ఇట్స్ స్ట్రక్చర్. ఇప్పుడు ఎవరు చెప్పింది అదే, ఐ అనేది ఎలా ఉంటుందమ్మా? లెన్స్ లాగా ఉంటుంది. ఐ హ్యాజ్ ఏ లెన్స్, లెన్స్ లాగా ఉంటుంది. ఇన్ ప్రీవియస్ చాప్టర్స్ వి లెర్న్ అబౌట్ ద focal length of the lens, object distance, nature and position and size of the images. Previous chapters lo em mechukunamo, object image, object distance, image distance, how the image yokka size enti, image yokka position enti, ekkada erpadindi, dani size peddaga unda, chinnaga unda, diminished ah, clear ah, inverted ah, రియల్ ఇమేజా, వర్చువల్ ఇమేజా, ఇన్వర్టెడ్ ఇమేజా, ఎరెక్టెడ్ ఇమేజా, దాని ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నారు ఒకసారి గమనించినట్లయితే, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ ఐ? ఇప్పుడే చెప్పుకున్నాం హ్యూమన్ ఐ ఇస్ బిహేవ్స్ యాజ్ ఏ లెన్స్ అని. ఈ లెన్స్ లాగా బిహేవ్ చేసేటటువంటి హ్యూమన్ ఐ యొక్క ఫంక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ ఐ? హౌ డస్ ఇట్ హెల్ప్స్ టు సీ ఆబ్జెక్ట్స్ ఎట్ ఏ లాంగ్ డిస్టెన్సెస్ అండ్ షార్ట్ డిస్టెన్సెస్. మనము వస్తువుల్ని లాంగ్ డిస్టెన్సెస్లో ఉన్నటువంటి వస్తువుల్ని చూస్తూ ఉంటాం, మనము లాంగ్ డిస్టెన్సెస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని చూస్తూ ఉంటాం, షార్ట్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ దగ్గరగా ఉన్న వస్తువులు చూస్తుంటాం, దూరంగా ఉన్న వస్తువులను కూడా చూస్తుంటాం. దగ్గరగా ఉన్న వస్తువులు మనకు కనిపిస్తాయి, దూరంగా ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి. ఎలా ఈ ఐ ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది? మనం ఒక కెమెరా తీసుకుంటే దూరంగా ఉన్న వస్తువులు చూడాలంటే ఏం చేస్తాం దాన్ని మనం కదా? కానీ మనం ఐ లెన్స్ దూరంగా ఉన్న వస్తువులను కూడా చూస్తుంది, ఐ ఏమైనా జూమ్ చేసుకుంటుందా? చేసుకుంటుంది, చెప్తాను మీకు ఈ ఫర్దర్ చాప్టర్లో. ఐ కూడా జూమింగ్ జరుగుతుంది ఐకి.
ఎలా జరుగుతుందో చెప్తాను. అదేమో మెకానికల్ థింగ్ కాదు, న్యాచురల్ జూమింగ్ జరుగుతుంది. కాకపోతే మనకు కనిపించదు జూమ్ అయినట్టు, కానీ మనకి ఆ దూరంగా ఉన్న వస్తువు కనిపిస్తుంది అంటే యాక్చువల్లీ సమ్ వరకు కొంతవరకు జూమింగ్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఏంటి అనేది చెప్తాం. మన కాదులే కానీ పక్షి ఉంది, ఒక గద్ద ఉందనుకో, ఈగల్, ఈగల్కి మనకన్నా ఎక్కువ జూమింగ్ కెపాసిటీ ఉంటుంది. అది చాలా దూరంలో ఉన్న చూస్తుంది, అంటే మన కెమెరాలో చూస్తున్నట్టుగా ఇలా జూమ్ అవ్వదు. కాకపోతే అది ఆ దూరంగా ఉన్నది కనిపిస్తుంది, యాక్చువల్లీ కనిపిస్తుంది అంటేనే జూమ్ అయినట్టే అర్థం. సో ఇంకా ఏం నేర్చుకుంటామంటే, ఆ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్, షార్ట్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏ విధంగా చూస్తాము, ఐ ఎలా చూస్తుంది అనేది, హౌ ద పొజిషన్ అండ్ గెట్ ద ఇమేజ్ ఆఫ్ ద సేమ్ డిస్టెన్స్ ఆఫ్ రెటీనా, రెటీనా మీద సేమ్ డిస్టెన్స్లో పడుతుంది. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మారుతుంది కానీ ఇమేజ్ డిస్టెన్స్ అనేది మారదు. హ్యూమన్ ఐలో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, నువ్వు దగ్గరగా ఉన్నాయి చూస్తున్నావు, దూరంగా ఉన్నాయి చూస్తున్నావు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మారుతుంది కానీ ఇమేజ్ డిస్టెన్స్ మారదు. ఇమేజ్ డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది ఈ ఐ బాల్కి, ఈ ముందున్నటువంటి ఐ స్ట్రక్చర్కి లోపల ఉన్నటువంటి రెటీనాకి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది, 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అంతకన్నా పెరగదు, ఫిక్స్డ్ ఇమేజ్ డిస్టెన్స్. కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రం మారుతుంది, వెరైటీ. యాక్చువల్గా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మారుతుంటే ఇమేజ్ డిస్టెన్స్ కూడా మారాలి కదా, కానీ హ్యూమన్ ఐలో అలా జరగదు. హ్యూమన్ ఐ ఈజ్ ఎ పర్టికులర్ లెన్స్ దట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వేరీస్ బట్ ఇమేజ్ డిస్టెన్స్ ఆర్ నాట్ వేరీస్. కానీ మనకి దూరంగా ఉన్న వస్తువు, దగ్గరగా ఉన్న వస్తువు అదే డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ మన చాప్టర్లో నేర్చుకుంటాం. సిలియరీ నర్వ్స్ ఉంటాయి కొన్ని, ఆ సిలియరీ నర్వ్స్ ఏం చేస్తాయంటే మనకి ఐ లోపల పీపుల్ ఉంటుంది, సన్న హోల్ ఉంటుంది, బ్లాక్ హోల్. ఆ హోల్ గుండానే లైట్ వెళ్తుంది, సన్న హోల్ ఉంటుంది మధ్యలో నల్లగుడ్డు లోపల, ఇంకా లోపల సన్న నల్లగా ఉండే స్పాట్ ఉంటుంది, ఆ స్పాట్ గుండా లైట్ లోపలికి వెళ్తుంది. ఈ సిలియరీ నర్వ్స్ ఏం చేస్తాయంటే ఐని ఎక్స్టెండ్ చేస్తాయి, మనం దూరంగా ఉన్న వస్తువుల్ని చూసేటప్పుడు కొంచెం అలా పెద్దవి చేస్తుంది. బాగా లైట్లో ఉన్న వస్తువుని చూసేటప్పుడు, పెద్ద లైట్ తక్కువగా ఉన్న వస్తువుని చూసేటప్పుడు ఐని స్ట్రెచ్ చేస్తాం, ఐ ఎక్కువగా లైట్ ఎక్కువగా ఉన్న వస్తువుని చూసేటప్పుడు కొంచెం ఐని చిన్న చేస్తాం, దూరంగా ఉన్న వస్తువుని చూసేటప్పుడు బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం, దగ్గరగా ఉన్న వస్తువుని చూసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, మామూలుగా ఉంటే మామూలుగా. అలా ఐని పెద్ద చేయడం, చిన్న చేయడానికి ఈ సిలియరీ నర్వ్స్ యూజ్ చేస్తాయి. అలా ఐ పెద్దదైనప్పుడు ఆ లోపల ఉన్న నల్లటి స్పాట్ను చూసారా, ఐ ఎంటర్ అయ్యేటటువంటి వే, ఆ నల్లని చిన్న హోల్, ఆ హోల్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది, కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది మరీ ఎక్కువ. అలా కొంచెం ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది, దూరంగా ఉన్న వస్తువు కూడా మనకి అదే ఇమేజ్ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. ఇంకా క్లియర్గా మనం నేర్చుకుందాం, రైట్?